పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మృత్యోర్మ అమృతంగమయ అనే హేమలత లవణం గారు రాసిన పుస్తకంలో ఆవిడ జీవిత చరిత్రను గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని విశేషాలను మనం తెలుసుకుందాము. నా వివాహం మా నాన్నగారికి ఒక ప్రశ్నలా తయారైంది. మా అక్కల అన్నల వివాహాలు మత సాంప్రదాయంలోనే జరిగిపోయాయి. నేను నాస్తిక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను. నా నిర్ణయమే, నాన్నగారి నిర్ణయం కూడా. నాపై ఒత్తిడి లేదు. ఒకటి రెండు సంబంధాలు వచ్చాయి, కానీ మా అభిప్రాయాలు నా నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఆ సంబంధాలు వెనకడుగు వేశాయి. అప్పటికే నా వివాహపు వయసు దాటింది. నాన్నగారికి నేను బరువుగా మాత్రం లేను. మా ఇద్దరి మధ్య సాహిత్య చర్చలు, ఇతరమైన విషయాలు, హాస్యం జరుగుతూ ఉన్నాయి. నా బీఏ చదువు ఆయనకు పెద్ద సంతృప్తి. నాతో కానీ, ఇతరులతో కానీ, స్నేహితులతో కానీ నా వివాహం ఒక సమస్యగా, ఒక బరువుగా ఏనాడు ఆయన చెప్పుకోలేదు. ప్రశ్న ఏమిటంటే, నాస్తిక భావాలు పెంచుకున్న ఈ పిల్లకు తగిన వరుడు ఎవరు? మన జీవితయానంలో ఎన్నో మలుపులు వస్తూ ఉంటాయి. కొన్ని ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేస్తాయి. నా జీవితంలో అదే జరిగింది. మనిషి జీవితానికి విద్య, సంపద, పరిసరాలు మార్గాలు వేస్తాయని అనుకుంటాను. వాటికి అంతవరకు నా ఉనికి వాటికి తెలియదు. అటువంటి సామాన్య యువతి భవిష్యత్తు ఒక మలుపు తిరిగింది. అది 1959 జీవనయానంలో రాబో జీవితానికి మలుపు తిప్పిన సంవత్సరం. దాదాపు 9 ఏళ్లుగా నాస్తిక కేంద్రంతో మా సంబంధం సాగిపోయింది. నాస్తిక మార్గం పత్రికతో. ఒకనాడు ఆంధ్రప్రభ దినపత్రికలో లవణం గారు వ్రాసిన వ్యాసం చదివాను. మరలా ఒక్కసారిగా ఆ కుటుంబంతో మా పరిచయం మనసును మెదిలింది. హృదయాన దాచుకున్న ఒకనొక మధురానుభూతి కదిలింది. శ్రీమతి సరస్వతీ గోరాకు ఆ రోజే ఉత్తరం వ్రాశాను. మరుసటి నెలలో, అనగా అక్టోబర్లో, శ్రీ గోరా మద్రాసు వచ్చారు. కేవలం నన్ను చూడటానికే అని ఆ తర్వాత నాకు తెలిసింది. నేను చేసిన అల్పాహారం తీసుకుని నాన్నగారితో మాట్లాడి వెళ్ళిపోయారు. వెళ్ళిన 10 రోజులకు గోరా నాన్నగారికి ఉత్తరం వ్రాశారు. ప్రధాన విషయం ఏమిటంటే, మాకు కులమతాల ప్రసక్తి లేదు. మా పెద్దమ్మాయి, మా 2 అమ్మాయిల వివాహాలు మతాంతరాలు. మా ఇంట స్త్రీలు బొట్టు, పసుపు, గాజులు, బంగారు, వెండి నగలు ధరించరు. ఆడంబరహిత జీవితాలు మావి. శాకాహారమే మా ఇంటి వంట. కానీ మాంసాహారాన్ని ద్వేషించం, నిషేధించము. మా పెద్దబ్బాయి లవణం వివాహం చేయాలని, మీ ఆఖరమ్మాయి హేమలతను మా పెద్ద కోడలుగా ఆహ్వానించాలని ఈ ఉత్తరం నా చేతికిచ్చి జవాబు చెప్పమన్నారు. చిన్నన్న నేను చదువుకున్నాం. నేను 2-3 సార్లు చదివాను. నీ మనసు నచ్చినవాడు, నీవు నచ్చి ఆచరిస్తున్న సిద్ధాంతం నీవు ఒప్పుకోలత అన్నాడు. జాతి, కులం, మతం అడ్డుగోడలు లేని జీవన మార్గం నాకు ప్రియమైనదే. నా నిర్ణయం విని నాన్నగారు గోరాకు ఈ విధంగా ఉత్తరం రాశారు పోస్ట్ కార్డు మీద. శివుని కంఠమంటియున్, చక్రి చక్రమున్, రాముని బాణము, వజ్రి వజ్రాయుధం వ్యర్థమైపోవు. గోరా, నీ మాటయు వ్యర్థంబు కాదు. అది నవంబర్ మాసం. గోరాగారి ఆహ్వానంతో నాన్నగారు, మా చిన్నన్న, నేను విజయవాడ చేరాము పెళ్ళికొడుకుని చూడటానికి. నాస్తిక కేంద్రం ఉన్న ప్రాంతాన్ని పడమట అని పిలుస్తారు. కేంద్రం చుట్టూ పొలాలు, కూరగాయల తోటలు. అడుగు పెట్టగానే గోరా, ఆయన భార్య సరస్వతి, కుటుంబ సభ్యులందరూ ఎదురు వచ్చారు. ఆ కేంద్రంలో 4-5 పూరిళ్ళు ఉన్నాయి. ఒక పెద్ద పూరింట్లో ఆ కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చూపులు జరిగాయి. లవణం గారిని నేను, నన్ను లవణం గారు ప్రథమంగా చూసుకున్నాం. 1960 జనవరి 12 బాపూజీ నివసించిపోయిన సేవాగ్రామ్లో మా వివాహం జరగడానికి నిశ్చయమైంది. అక్కడే, అప్పుడే. ఈ నిర్ణయానికి పంచాంగమే లేదు. అదే డిసెంబర్లో నాన్నగారి 3 సంవత్సరాల రేడియో సర్వీస్ ముగిసింది. అంతా గుంటూరు చేరాం. ఇద్దరు మిత్రులను మాత్రం దిగులతో అక్కడే విడిచి రావలసి వచ్చింది. ఆ మిత్రులు మా పెంపుడు కుక్కలు బాబు, టామీ. థ్యాంక్ యూ. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.